ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయింది. ఇప్పుడు గత ఎన్నికల తదుపరి ఆయన ఐపాక్ అందరి టీం అందరికీ విక్టరీ ఛాంపియన్ అట్లా అంతా సెలబ్రేట్ చేసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చాలా హడావుడి చేశారు. ప్రశాంత్ కిషోర్ కూడా యు ఆర్ విన్నింగ్ అని కంగ్రాచ్యులేట్ చేయటం అవన్నీ వైరల్ అయినాయి. ఈసారి ఐపాక్ మొత్తాన్ని బ్యాకప్ చేసేసారనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయన కూడా కోర్టు అనుమతితో లండన్ ప్రయాణం పెట్టుకున్నారు అని చెప్పి తెలుస్తాను. ఏంటంటే ప్రధానమైన ఉద్దేశం జస్ట్ ఎన్నికల వేడి నుంచి కొద్దిగా ఉపశమనం కోసం లండన్ ప్రయాణమా లేకపోతే వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయి? ఆయనకు ఉపశమనం అనేది ఉండదండి. జనరల్ ఉపశమనం కోరుకునే మనిషి కాదు. నిరంతరము ఏదో ఒక పనిలో ఉండాలి. ఆ పని కూడా ప్రజలకు మేలు చేద్దాము, ప్రభుత్వ పథకాలు సక్రమంగా చేద్దాము, రాష్ట్రాన్ని డెవలప్ చేద్దాము, మంచి రాష్ట్రం ఎందుకు కాకూడదనే యాంగిల్ ఉండదు. ఎక్కడేం డిస్టర్బ్ చేయాలా అన్నట్టే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇంతవరకు ప్రజల్ని కలుసుకుంది లేదు, అప్పట్లో పర్యటించలేదు. కాబట్టి లండన్ టూర్ దగ్గరకు వచ్చినప్పటికీ రిలాక్స్ అనేది అది అందు కాదు. లండన్ ఎందుకు పోవాలండి? దేశంలో చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి, లండన్ ఎందుకు పోవాలి? సరే, ఈయన ఎందుకు వెళ్ళేది, ఎందుకు వెళ్ళనేది విషయం అనేది కాసేపు పక్కన పెడితే, పిల్లలు కూడా అక్కడే చదువుకుంటా ఉన్నారు గత చాలా కాలంగా. ఇప్పుడు మీకు కింగ్ ఫిషర్ అధినేత, యునైటెడ్ బ్రదర్స్ అధినేత, మాజీ పార్లమెంట్ సభ్యుడు విజయమాల్యా గారు కూడా లండన్లో, ఆయన తీసుకురావడం కష్టం అవుతుంది. అక్కడ చట్టాల ప్రకారం మనిషిని ఎక్స్ట్రాటికేట్ చేయడం కష్టం. నేను చెప్పదలుచుంది అదే. యాక్చువల్గా ఈయన వెళ్ళటం ఈయన ఉండడం అనేది కాసేపు మనం పక్కన పెడితే, ప్రపంచంలో ఆర్థిక నేరగాళ్లకు సురక్షితమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది లండన్. ప్రపంచంలో ఇస్లామిక్ తీవ్రవాదులకు సురక్షితమైన ప్రదేశం ఏమైనా ఉంది అంటే అది పాకిస్తాన్ ఆర్ ఆఫ్ఘనిస్తాన్. ఇట్లా కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఇప్పుడు అమెరికా ఉందండి, అమెరికా దగ్గరకు వచ్చారు కదంటే అంతర్జాతీయ విధానాలకు కాసింత కట్టుబడి ఉండి అదే అవలంబింపజేస్తుంటుంది, పాటింపజేస్తుంటుంది. కాబట్టి అక్కడ కొంచెం కష్టం. లండన్ దగ్గరకు వచ్చిన ఇక్కడ ఉన్న నిబంధనలు వేరు. ఆ దేశానికి కానీ ఎక్కువ డబ్బు వస్తుందంటే, భారీ ఎత్తున డబ్బు వస్తుందంటే వాళ్ళు వాళ్ళని వదలకుండా అక్కడ షెల్టర్ ఇచ్చి పౌరసత్వం కానీ లేదా ఇంకేమైనా హక్కులు ఇచ్చి వాళ్ళ దేశం నుంచి బయటికి పోవడానికి వాళ్ళు ఇష్టపడకుండా సేవ చేస్తాం. మనకు తెలిసినటువంటి విజయమాల్యా కొందరే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి ఆస్తులు కానీ అక్రమ సంపాదనలు కానీ అక్కడ ఉన్నాయని ఒక టాక్ ఉంది, కొన్ని వీడియోలలో చూసాము. అయితే ప్రపంచంలో వివిధ దేశాలలో కూడా ఈ అక్రమంగా సంపాదించిన వారికి సంబంధించిన ఆస్తులు దీవులు ఉంటాయండి, వాటిలో కంపెనీస్ పెట్టుకోవటం, బ్యాంక్స్ వాటిలో సేవ్ చేసుకోవటం, ఎస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడేంటి వాళ్ళకి కావాల్సిన డబ్బు, వ్యాపారం డెవలప్ కావటము, వాళ్ళ దేశం అనుకూలంగా ఉండటం అంతే. ఇక్కడేంటి మన దేశం కదా, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ చేసి చేస్తే అక్కడ చేయరు, చేస్తే వాళ్ళు ఊరుకోరు. కాబట్టి అక్కడ వాళ్ళకి అనుకూలంగా ఉంటూ ఈ డబ్బంతా రకరకాల మార్గాలు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఆస్తులు డబ్బులు ఒకేరా. ఇంకోటండి, డబ్బు అనేది మనం అనుకుంటాము ఇక్కడ డైరెక్ట్గా సంపాదించని అనుకుంటాము. ఇప్పుడు మొన్న భూమి అనేది దాని యొక్క డబ్బు నగదు ఇచ్చారు కదా, ఆ డబ్బు ఎన్ని కోట్లు, ఎన్ని లక్షలు, ఎన్ని వేల కోట్లు వచ్చిందో చూస్తుంది, ఎటు ఏమైందనేది చూస్తే మనకు ఆలోచిస్తా తెలుస్తుంది డబ్బు ఎట్ పోయింది. కానీ వేరే దేశాల ద్వారా హవాలా పద్ధతిలో వచ్చే డబ్బు కూడా చాలా ఉంటుంది. అంటే ఈ దేశ సంస్కృతిని డిస్టర్బ్ చేసినా ఇక్కడ విదేశాలకు కానీ అక్కడ ఉన్న రిలీజియన్స్ కానీ అనుకూలంగా ఇక్కడ వ్యవహరించి ఇక్కడ డిస్టర్బ్ చేస్తే అక్కడ ఫండ్స్ వస్తాయి. అవన్నీ కలిపి దాచుకోవటానికి, దోచుకున్న సొమ్ముని రెగ్యులైజ్ చేసుకోవటానికి అవసరం. అంటే అందరూ ఏంటంటే వెళ్ళి మళ్ళీ రారు, వెళ్ళి మరి రారు అంటున్నారు. కానీ విజయమాల్యా గారు రాలేదు కదా, ఆయన రాలేదు. రాకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఆ దేశంలో సెక్యూరిటీ ఇస్తారు, చక్కగా చాలా గౌరవపరమైన సెక్యూరిటీ ఇస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్తే రాడు అనేది 100% నమ్మడానికి వీల్లేదు. రాడు అని అనుకోవచ్చు. ఎందుకు వీల్లేదంటే ఇక్కడ చాలా ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ చాలా సాక్షి ఒకటే కాకుండా ఆస్తులు ఎన్ని ఉన్నాయో అసలు మనకు తెలియదు. ఎక్కడెక్కడ ఎంత డబ్బు ఉందో, ఎన్ని బినామీలు ఎంత ఉందో తెలియదు. కాబట్టి ఇక్కడ ఉన్న చట్టాలను కానీ ప్రభుత్వాలను కానీ వ్యవస్థలను కానీ మెయింటైన్ చేయటం, వాటి నుంచి బయటపడటం మన దేశంలో కొంత తేలిక కాబట్టి రాజకీయ కోణంగా ఇక్కడికి మళ్ళీ రాడనేది అనుకోవటానికి వీల్లేదు. బట్ ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంది, కొంతమేరకు అక్కడ ఉండే అవకాశం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.